హాయ్ అండి అందరికీ నేను సూర్యకిరణ్ ఆల్రెడీ నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాను ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి చాలామంది కాల్ కాల్ చేస్తున్నారు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకుంటున్నారు ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయండి ఏంటి అని అంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలోకి వచ్చిన తర్వాత వర్క్ ఏంటి అని అడుగుతున్నారు అసలు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీని బిలీవ్ చేయొచ్చా అని అడుగుతున్నారు చాలామంది సో ఆ డౌట్స్ని నేను చాలా వరకు క్లారిఫై చేయడానికి నేను ట్రై చేస్తానండి సో మీరు జాగ్రత్తగా వినండి యాక్చువల్గా ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అనేది కోవిడ్కి ముందు మార్కెటింగ్లో ఉండేదండి టోటల్గా మార్కెటింగ్ అనమాట మార్కెటింగ్ బిజినెస్ చేసేది ఈ కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన తర్వాత తెలుసు కదండి టోటల్గా మార్కెటింగ్ అంట అంతా కూడా కొలాప్స్ అయింది చాలా వరకు ఒక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లో ఉన్న కంపెనీస్ కూడా చాలా వరకు డల్ అయిపోయాయి ట్వంటీ పర్సెంట్ వరకు వచ్చేసాయి సో చాలా ఇబ్బంది పడ్డాయి చాలా కంపెనీస్ చాలా కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీని అప్పటి నుంచే మనకి ఇంట్రడ్యూస్ చేశాయి చాలా కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ మనకు తెలుసు సో ఈ కోవిడ్ రావడం వల్ల ఆఫ్టర్ కోవిడ్ ఏం జరిగిందంటే ఎప్పుడైతే మార్కెటింగ్ బిజినెస్ ఆగిపోయిందో ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ వాళ్ళు మన కంపెనీని ఆన్లైన్లోకి తీసుకొద్దామని ప్లాన్ చేశారు ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి ఇప్పుడు చాలామంది జాబ్స్ ఉన్న వాళ్ళైతే చాలా తక్కువ ఉన్నారు చాలా తక్కువ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత చాలా తక్కువ మందికి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి చాలామంది రిలీవ్ అవుతున్నారు ప్రతి ఇయర్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికైతే జాబ్స్ వస్తున్నాయో వాళ్ళకి సోషల్ మీడియాతో పని లేదు వాళ్ళు చక్కగా వాళ్ళ వాళ్ళ వర్క్ అనేది వెళ్తున్నారు వస్తున్నారు ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు ఓకే అంతవరకు ఓకే కానీ ఎవరికైతే జాబ్స్ రావట్లేదు వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో బాగా అలవాటు పడిపోయి ఎక్కువ మంది లక్షలు లక్షలు లక్ష లక్షల మంది ఈ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చాలా చాలా యాప్స్లో యాడ్ అయిపోయి యూట్యూబ్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు సో మన ఈ ఫరెవర్ కంపెనీ అనేది ఆ ఆ విషయాన్ని బాగా గమనించి ఫరెవర్ కంపెనీని ఆన్లైన్లో ఈ సోషల్ మీడియా యాప్స్లో ప్రవేశపెడితే చాలా బిజినెస్ అవుద్దని ఒక మంచి నమ్మకంతో సోషల్ మీడియాలో ప్రవేశపెట్టారు ఎప్పుడైతే సోషల్ మీడియాలో ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా ఇయర్లీ ఇయర్లీ ఏమవుతుందంటే ఈ కంపెనీ ఇన్కమ్ అనేది థర్టీ పర్సెంట్ ఉన్నది బిఫోర్ కోవిడ్ తరువాత హై రీచింగ్ వెళ్ళిపోయిందండి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నైంటీ అబౌక్ రీచ్ అయింది ఆ నైంటీకి అబౌక్ రీచ్ అవ్వడం వల్ల ఏం జరిగింది అని అంటే కంపెనీ ఇన్కమ్స్ అనేవి చాలా బాగా డెవలప్ అయ్యాయి కంపెనీలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ఇన్కమ్స్ అనేది మన ఫర్ ఎవర్ కంపెనీ అనేది హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇస్తుందండి సో అందరూ కూడా ఎవరైనా సరే ఏవైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి క్లారిఫై చేసుకున్న తర్వాత మీరు తప్పకుండా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో జాయిన్ అవుతారని మీ లైఫ్ని ఒక మంచి చక్కగా చక్కని వాతావరణంలో లీడ్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి మేము ఆల్వేజ్ అవైలబుల్గా ఉంటాము ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్